హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. చాలామంది మన గార్డెన్లో గార్డెన్ మెయింటైన్ చేసేవారు, అదేవిధంగా వ్యవసాయం చేసేవారు కూడా మన మొక్కలకి ఎరువులు ఇచ్చేటప్పుడు, అంటే మనం ఎరువులు ఇస్తుంటాం కదా, అలాంటి టైంలో చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి నేను చూపించే, నేను చెప్పే కంటెంటు మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంటే మొక్కలకి చాలామంది డిఫరెంట్ టైప్లో మనము ఎరువులు ఇస్తుంటాం కదా, అంటే తెలిసి కూడా చాలామంది తప్పులు చేస్తుంటారు. మనం కరెక్ట్ మెథడ్లో మన మొక్కకి అనేది ఎరువులు ఇచ్చినట్లయితే మనం ఇచ్చే పోషకాలు అనేది, అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ల టైప్ ఫర్టిలైజర్ రూపంలో కానీ, అదేవిధంగా మనం ఎరువు రూపంలో ఇచ్చినా కూడా మొక్కకు అనేది మనం ఇచ్చే మెన్యూర్స్ దానికి మొక్కకు అనేది కరెక్ట్గా అందాలన్నమాట. ఇది చాలా విషయాలు చాలామందికి తెలియదండి. అది కొద్దిగా మనం తెలుసుకున్నట్లయితే పండ్ల మొక్కలకు కానీ, అదేవిధంగా టెరెస్ గార్డెన్లో మనం మొక్కలు పెంచుకునే వారికి కానీ ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. అది మనం నేను మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి నేను ఏ విధంగా నేను ఎరువులు ఇచ్చాయని చెప్పేసి మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి, ఆ మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఈజీగా అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నేను చెప్పే పాయింట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ మొక్క అయినా సరేనండి, ఇది రైతులకు కూడా నేను చెప్పే టిప్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏం చేస్తారంటే రైతులు కూడానండి, ముఖ్యంగా మనము ఏదైనా మొక్కకి ఎరువు కానీ ఏమైనా ఇవ్వాలంటే జస్ట్ ఇక్కడ మొదలు ఉంటుంది కదా, మొదలు వేసేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు. మనం రైతులు ఏం చేయాలంటే పెద్ద పెద్ద మొక్కలకి మనం ఎరువు ఇచ్చేటప్పుడు ఎరువు ఇవ్వండి. మొదట్లో ఇచ్చేసి దాని మీద కొద్దిగా మనము దాని కింద ఉన్నటువంటి సాయలు ఉంటుంది కదా, ఆ మొక్క చుట్టూరా మనం ఒకటి గడ్డపార లాంటిది తీసుకొని మనము ఆ మొక్కకు సంబంధించిన చుట్టూన ఆ మొక్కకు మొదల్లో మనము ఆ మట్టిని అనేది ఈ విధంగా కొద్దిగా లూజ్ చేయాలన్నమాట. అంటే మనం ఎరువు ఇవ్వకనే కాదండి, ఎరువు ఇచ్చిన తర్వాత మనము ఎరువు చల్లేసి తర్వాత మనం గడ్డపార తీసుకొని ఆ మొక్క చుట్టూరు ఉన్నటువంటి మట్టిని మనము కొద్దిగా మిక్స్ చేసినామంటే మనం ఇచ్చే మెన్యూర్స్, అంటే కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ, అదేవిధంగా మనము ఏమిస్తామో ఆ లిక్విడ్ కానీ, అంటే ఎరువులు కానీ, కౌమెన్యూర్ కానీ మనము ఇచ్చిన తర్వాత ఆ మొక్క సంబంధించిన మొదట్లో వేసి మనము విధంగా కొద్దిగా కదపాలన్నమాట. ఈ విధంగా కదిపినట్లయితే మనం ఏమైందంటే మనం పోషకాలు ఇస్తానే ఆ మొక్కకి సంబంధించిన వేర్లు దాని పోషకాలని అందుకొని మొక్క హెల్దీగా పెరుగుతుంది, అదేవిధంగా మంచి మనకి కాయలు కానీ ఫలాలు కానీ ఇస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా అదే ఇప్పుడు నేను ఓకేనా, ఇది అదో పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటంటే మనము టెరెస్ గార్డెన్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా ఆ విధంగా జస్ట్ ఇక్కడ కౌమెన్యూర్ తీసుకొని ఇక్కడ ఇలా వేసేస్తుంటారు. అలా చేయవాకండి. నేను అనేది ఏమంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కౌమెన్యూర్ అనమాట. ఇది మనకి మాగిన కౌమెన్యూర్, అంటే మనము మన పల్లెటూరులో అయితే సమృద్ధిగా దొరుకుతుందండి. ఇప్పుడు మనము దీనికి మొక్కకి ఏ విధంగా ఇవ్వాలంటే మన గార్డెన్లో మొక్కలను మెయింటైన్ చేసేవారు ప్రతి ఒక్కరూ చాలా తప్పులు చేస్తుంటారు. జస్ట్ ఈ విధంగా వేసేసి వదిలేసి వాటరింగ్ ఇస్తుంటారు. అలా చేయవాకండి. అలా చేయడం వల్ల మొక్కకి అనేది ఎరువులకి దాంట్లో ఉన్నటువంటి పోషకాలని మొక్క వేర్లకు అందమన్నమాట. కావున ఇప్పుడు మనం నేను చెప్పే మెథడ్ ఏమిటంటే ఈ విధంగా వేసేసి అదేంగా వేసిన తర్వాత మనము దాన్ని ఇటువంటిది చూశారు కదా, ఇది గార్డెన్ టూల్స్ అండి. మన దగ్గర ఉన్నట్టు లేకపోయినా కూడా వేరేది ఏదైనా టాపీ లాంటివి తీసుకొని మనం మొక్క చుట్టూరా ఈ విధంగా మట్టిని అనేది కొద్దిగా కదపాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఈ కౌమెన్యూరు ఈ మొక్కకు సంబంధించిన విధంగా మనం కదుపుతాం కదా, కొద్దిగా ఇదైనప్పుడు మట్టిలో కలిసిపోయి మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు
మొక్కకు కావాల్సిన పోషకాలు ఈజీగా తొందరగా అందుతాయి. మనం జస్ట్ పైన వేసి వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సిన పోషకాలు లేటుగా అందుతాయి, అదేవిధంగా ఆ చెట్టు అనేది ఎదుగుదల డౌన్ అయిపోతుంది. కావున ఈ విధంగా చేసుకోండి. ఇంకో మెథడు మనము, నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఇంకో మెథడ్ ఉందండి, ఇది కిచెన్ వేస్ట్ అనమాట. మన గార్డెన్లో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ అంటే మనం ఇంట్లో కొన్నిగా మనం కిచెన్లో వాడుకొని వదిలేసింటాం కదా, వేస్టేజ్ అనమాట. ఈ వేస్టేజ్ని మనం కూడా ఈ విధంగా డైరెక్ట్ వేయద్దండి. ఆ డైరెక్ట్ వేయడం వలన ఏమవుతుందంటే అది దాదాపుగా డీకంపోస్ట్ కావడానికి 2 మంత్స్ కానీ 3 మంత్స్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పే మెథడ్లో మీకు ఈజీగా 7 డేస్కంతా మొక్కకు సంబంధించిన ఇవి కంపోస్ట్గా తయారయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలను ఈజీగా త్వరగా అందుతాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో సెకండ్ మెథడ్ ఏమిటంటే, ఇప్పుడు ఇది కంటైనర్ కదా, ఇది మొక్కకు సంబంధించిన కంటైనరు. ఈ కంటైనర్కి ఒక జస్ట్ ఓ 4 ఇంచెస్ ఒక చివరన కొద్దిగా గోతి తీసి, ఈ విధంగా కొద్ది గుంత లాంటిది గోతి తీసేసి జస్ట్ ఈ విధంగా మొక్కకి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి. మంచి అంటే మనం మళ్ళీ తర్వాత 1 మంత్ వరకు ఏం పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఈ విధంగా ఈ 2 మెథడ్స్ ఫాలో అవ్వండి. కిచెన్ వేస్ట్ కూడా డైరెక్ట్ వేయవ్వకండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం కిచెన్ వేస్ట్ వచ్చేసారా, ఇవన్నీ ఎగ్ సెల్స్, అదేవిధంగా బనానా పీల్స్ ఇవన్నీ కదా, ఇవన్నీ మొత్తం అన్ని ఒక సైడ్కి ఉంచేసి ఈ విధంగా ఉంచేసిన తర్వాత మనము కొద్దిగా వీటిపైన మట్టి కప్పు వేయాలన్నమాట. ఒక లేరు ఈ విధంగా కప్పేసిన తర్వాత మనము వాటరింగ్ ఇచ్చినట్లయితే ఇది మనకి ఈజీగా 7 డేస్కంతా మంచి అది డీకంపోస్ట్ అయ్యి, అంటే మొదట్లో దగ్గర ఇవ్వద్దండి, కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక కంటైనర్ సంబంధించిన చివరిన ఒక 4 ఇంచులు 5 ఇంచులు దూరంగా పెట్టేసి దాని మట్టి కప్పేయండి. మొక్కకు కావాల్సిన పోషకాలు ఈజీగా 7 డేస్కి 10 డేస్కంతా అది కంపోస్ట్ తయారయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలు ఈజీగా ఉంటాయి. అదేవిధంగా మనము కౌమీనీరు కానీ మొదట్లో డైరెక్ట్ ఇవ్వద్దండి. అదేవిధంగా కిచెన్ వేస్ట్ కూడా ఈ మెథడ్లో మీరు ఇవ్వండి, మనకి మొక్కకి 1 మంత్ వరకు పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుతుంటాం కాబట్టి మనం ఈ మెథడ్ ప్రతి మొక్కకి మనం దాదాపుగా మన గార్డెన్లో 300 మొక్కలు ఉన్నాయి, ప్రతి మొక్కకు నేను ఈ విధంగా చేస్తానన్నమాట. కౌమీనీరు ఇచ్చిన తర్వాత మనం ఒక గార్డెన్ టూల్ తీసుకొని మట్టి లూజ్ చేయండి, మిక్స్ చేయండి అంతే, జస్ట్ అంతే. లేదంటే ప్రతి మొక్కకి కమ్యూనిటీ చేసిన తర్వాత కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చిన తర్వాత మనం మట్టిని కదపడం వలన ఏమవుతుందంటే మనకి వాటర్ కూడా ఆ మట్టి అనేది మాయిశ్చర్గా ఉంటుంది, వాటర్ అనేది ఈజీగా తొందరగా పోదనమాట. అంటే మట్టి అనేది తేమగా ఉండాలి. లేదంటే మనం ఈ సమ్మర్లో ఏమవుతుందంటే మన గార్డెన్కి సంబంధించిన గార్డెన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్స్కి చివరన కొద్ది గ్యాప్ ఏర్పడుతుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే మట్టి అంతా మనం పోసిన సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ వాటర్ ఇస్తాం కదా, సాయంత్రం ఇస్తాం కదా వాటరు, ఆ వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఈజీగా వేస్ట్ అయిపోతాయి అనమాట. కావున మనం ఈ విధంగా కౌమీనీరు ఇచ్చి అట్లీస్ట్ 7 డేస్ కన్నా 10 డేస్ కానీ 15 డేస్ కానీ మట్టి ఈ విధంగా కదుపుకోవడం వలన మనం ఇచ్చే పోషకాలని మొక్కకి ఈజీగా అందుతాయి. మనం ఇచ్చే వాటరింగ్ కూడా సమ్మర్లో కూడా అది మట్టిలో అలా తేమగా ఉండి మొక్క అనేది త్వరగా ఎండిపోకుండా కొద్దిగా మాయిశ్చర్గా అంటే మనకి మొక్క హెల్దీగా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేనండి వీడియో. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీ కంటెంట్ నచ్చిందంటే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.